ఈ మధ్యన అక్టోబర్ 19-20 తారీఖున నందనా గార్డెన్స్ లో జరిగినటువంటి స్టాల్ లో మేము పార్టిసిపేట్ చేయటం, ఇన్ఫాక్ట్ ఈ అవార్డు కూడా పునాది అక్రమించబడింది అని చెప్పాలి కూడా. సో నభూతాన్ భవిష్యత్ అన్నట్టుగా దాదాపు 12,000 మంది రిజిస్టర్స్ అక్కడ రావటం, సో హైదరాబాద్ థీమ్డ్ గా అక్కడ ఆర్గనైజ్ చేయడం, దట్టు చాలా తక్కువ టైంలో అక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది దట్ షోస్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ కరణాయ వరంగల్ చాప్టర్. సో వీ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఇన్ దాట్. అట్లాగే ప్రేమసాగర్ గారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్రెడిబిలిటీ రియాలిటీ అవార్డ్స్ ఫర్ తెలంగాణ క్రెడాయ్ అండ్ క్రిసిల్ సంస్థల కాంబినేషన్ లో ఈ అవార్డ్స్ ఏవైతే ఇస్తున్నారో, ఇందాక ప్రేమసాగర్ గారు చెప్తూ ఇది నిర్మాణ రంగంలో ఆస్కార్ అవార్డు వంటిది అని చెప్పారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఆ రోజు ప్రోగ్రామ్ రోజున మన గౌరవనీయులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది కేవలం ఆస్కార్ అవార్డే కాదు, నిర్మాణ రంగంలో నోబెల్ అవార్డు లాంటిదని కూడా వారు చెప్పడం జరిగింది. సో అంత ట్రాన్స్పరెన్సీ తోటి క్రిసిల్ అనేటటువంటి ఒక రెప్యూటెడ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ తో టైఅప్ అయ్యి మేము 18 జరిగిన ప్రజెంటేషన్ లో కూడా చాలా క్రిస్ప్ ప్రజెంటేషన్ లో అది ఇవ్వడం అనేది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే వితౌట్ క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేచర్. ఎందుకంటే ఇక్కడ అవార్డ్స్ చెయ్యాలి, ఇలా చెయ్యాలి అనేటటువంటి